సుప్రీం కోర్టు గైడ్లైన్స్కి అనుగుణంగా అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా ఖచ్చితంగా వర్గీకరణలు చేయాల్సిందే అంటున్నారు బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ కూడా. మనతో పాటుగా మాట్లాడడానికి మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య మనతో పాటుగా ఉన్నారు. ఏంటి అసలు వర్గీకరణకు సంబంధించినటువంటి విషయంలో కనీసము ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు ఎంఆర్పిఎస్ నాయకులు మందకృష్ణ మాదిగ. మీరేమంటారు విషయం? రిజల్ట్ అనేది అదేదో గంప కింద దాచిపెట్టేది కాదు. ఇప్పటివరకు ఏం జరగలేదు అనేది వాస్తవం. రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతాయి, ఆయన మాత్రం గడప కూడా దాటని పరిస్థితి ఉంటుంది. మనం అనేక సందర్భాలలో మనం చూస్తున్నాం ఇప్పటివరకు ఆయన ఏదైతే చెప్తాడో డెఫినెట్గా అది చేయడు. మళ్ళీ అదే ఆయనే చెప్తాడు, నేను చెప్పింది చేయనని తెలిసి కూడా అందరు నన్నే ఒప్పుకుంటారు మెచ్చుకుంటారు అన్నట్టు మాట్లాడడం చాలా సిగ్గుచేటు. ఎలాంటి మౌలిక విలువలు లేకుండా, నైతిక విలువలు లేకుండా మాట్లాడే పద్ధతి చూసినప్పుడు మాత్రం చాలా ఘోరం అనిపిస్తుంది. ఎందుకంటే అన్ని వైఫల్యాలు కనబడుస్తున్నాయి, అన్ని వైఫల్యాలే. మరి ఏందో ఆయన జాతకం ఏందో అర్థం కావట్లేదు. కానీ ఆయన పిసిసి అధ్యక్ష పదవి తీసుకున్న కాంచి వెళ్ళి అన్నీ అపజేయాలి. ఆ మధ్యలో 2 నెలలు ఏందో కనికట్టు మయమంత్రం అయిపోయింది, మార్పు కావాలనుకున్న గత మార్చేసారు. మళ్ళా ముఖ్యమంత్రి అయిన కాంచెల్ అన్ని అబద్ధాలు, అపజయాలు, తిట్లు, అనేక రకాలుగా నిందలు, ఒక్కడు కూడా పనిచేసి శభాష్ రేవంత్ అన్నది ముచ్చట ఒక్కడు కూడా లేదు. ఆయన కూడా జాతర అది ఏందంటారు మరి, అది ఏం రాసో ఏమో నాకు అర్థం కాదు, కానీ సిగ్గు చెరవ ఉండాలి కదా. అరే నేను ఏ ఒక్కటి ప్రజలు మెచ్చుకునే పని చేస్తలేను, ఒక బీదాలు మెచ్చుకునే పని చేస్తలేను, మరి పోనీ నా జాతరలు మెచ్చుకునే పని కూడా చేస్తలేను, నేను ఎవరి కోసం చేస్తున్నా? అరే ఇప్పుడు అక్కడ మూసే సుందరీకరణ చేస్తున్నాం, మూసే సుందరీకరణ కోసం చేయడం వల్ల ఎన్ని టీఎంసీలు, ఎన్ని లక్షల ఎకరాలకు పారించడానికి, లేదా సుందరీకరణ చేసి అక్కడ టూరిజం ఏ రకంగా డెవలప్ చేస్తున్నాం? ఓ రూట్ మ్యాప్ లేదు, తర్వాత డిప్యూటీ దాన్ని ఏమంటారు డిప్యూటీ అది లేదు, ఏం లేదు, పూర్తిగా ఏం లేకుండా గుడ్డిగా అందరినీ మోసం చేసుకుంటూ అందరిని ఏడిపించే కార్యక్రమం చేస్తుంటూ తప్పకుండా దీని అన్నిటికీ మూల్య ఉద్యోగాల నియామకాలు కూడా కనీసము వర్గీకరణ చేయకుండా చేస్తున్నారు. ఇప్పుడు చేసేటువంటి నియామకాలు ఖచ్చితంగా ఎస్సీ రిజర్వేషన్కి సంబంధించినవి, ఏదైతే నియామక పత్రాలు ఇవ్వకుండా వాటిని పక్కన పెట్టి వర్గీకరణ చేసిన తర్వాత ఇవ్వాలని ఎంఆర్పిఎస్ నాయకుడు మందకృష్ణ మాదిగ చెప్తున్నారు. మీరేమైనా ఇంకేమైనా ఆలోచన చేస్తే బాగుంటుంది? దొంగే దొంగ దొంగ అన్నట్టు అందరికంటే ముందు ఆయనే ఆ రోజు అనుకోకుండా అసెంబ్లీ జరిగి అయిపోయే సమయంలో అసెంబ్లీలో అందరినీ ఎస్సీ వాళ్ళ ఎమ్మెల్యేలను అందరినీ మంత్రులను పక్కకు పెట్టుకొని మాట్లాడిన మాట ఏంటంటే, అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చైనా భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా నిలిపిస్తాం, ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించే విషయంలో ముందుంటాం. ఇంకొక అడుగు ముందేసి ఇప్పటివరకు ఏవైతే నోటిఫికేషన్స్ ఇచ్చి నియామకాలకు రెడీ ఉన్నాయో తర్వాత ఇంకా నోటిఫికేషన్స్ ఇవ్వబోతున్నా. సో వాటికి దీనికి కూడా అవసరమైతే ఈ ఏబీసీలు వర్గీకరణ అనువయించే విధంగా చూస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది. సో ఆయనే అడగకముందు అన్ని వివరాలు ఇచ్చినట్టు ఇచ్చి ఇది నా బాధ్యత, భారతదేశంలోనే ఈ రాష్ట్రం నెంబర్1గా ఉంటుంది అని అడిగి ఇంత నమ్మబలికినాక ఎవరు మరి ఏమైనా ఉన్నదంటే ఇవాళ ఎక్కడున్నావు అంటే ఆఖరులు నాకు అక్కడ వచ్చింది మళ్ళీ. సో కాబట్టి మాట్లాడిన మాటకు ఆయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి, ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. మాదిగ సామాజిక వర్గం తప్పకుండా కర్రు కాల్చి వాత పెట్టే రోజులు దగ్గర పడి ఎంఆర్పిఎస్ ఒక ఖాళీ ఇవ్వడం జరిగింది. రేపు ఖచ్చితంగా ధర్నాలు రాస్తారుకులు చేస్తామనేటువంటి మాట చెప్తా ఉంది. బీఆర్ఎస్ ఏమన్నా ఎంఆర్పిఎస్ చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతు పలికేటువంటి అవకాశం ఉందా? నేను ఇంతకుముందు అంటే ఇది వ్యక్తిగతమైనప్పటికీ కూడా నిజమేంటంటే 2001 నుండి 2014 వరకు బీఆర్ఎస్ పార్టీకి పూర్తిగా అండదండలు ఇచ్చిన పార్టీ దండోర ఎంఆర్పిఎస్. అంతెందుకు 2009 కేసీఆర్ గారు అమర నిరాత చేసిస్తే మరి నిమర చేసింది ఎంఆర్పిఎస్. అంటే నెంబర్1 నెంబర్2 స్థానాల్లో ఎవరున్నారు, అటు కేసీఆర్ గారు ఇటు మందకృష్ణ మాదిగ ఉన్నారు. ఎందుకంటే సామాజిక న్యాయం కోసం ఇక్కడ ప్రాంతం తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ ఉనికి కోసం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం అక్కడ ఎంఆర్పిఎస్ కూడా మాదిగల అస్తిత్వం, మాదిగల ఉనికి, మాదిగల ఆత్మగౌరవం కోసం, అంటే ఇవి రెండు సామాజిక ఉద్యమాలు నా దృష్టిలో. సో అందుకనే పరస్పరంగా కలిసి పనిచేయడం జరుగుతుంది. మాదిగ అనే మాట ఇది కులానికి సంబంధించింది,
బీఆర్ఎస్ అనేది సమాజానికి సంబంధించింది. సో కాబట్టి తప్పకుండా కుల పోరాటాలకు సంబంధించినప్పుడు ఆయా రాజకీయ పార్టీలో ఉన్నవాళ్ళు వాళ్ళ ఆత్మగౌరవ పోరాటాలు కుల, సో అలాంటప్పుడు పోయటానికి అవకాశం ఉంటుంది, తప్పకుండా పోయే వాళ్ళు ఉంటారు. సో పార్టీ పరంగా పిలుపునిచ్చినప్పుడు మాత్రం తప్పకుండా ముందు వరుసలో ఉండి పనిచేస్తాం. అసలైన తొలి వెలుగు ఫాలో వాట్సాప్ @ తొలి వెలుగు ఆఫీషియల్.